హలో అండి, వెల్కమ్ టు జేపీఎస్ కుకింగ్ అండ్ బ్లాగ్ ఛానల్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సండే రోజు అక్క చెల్లెలు ఇద్దరం స్పెషల్ చేసామండి, అదేంటో చూద్దరు గాని ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా బియ్యం కడిగి వాష్ చేసుకొని మన ఇంట్లో నెంబర్స్ని బట్టి ఎన్ని గ్లాసులు కావాలో అన్ని గ్లాసులు ఉడికించుకుందాము. అన్నం రైస్ని కుక్ చేసుకుందాము. ఈ లోగల రాగులు తీసుకొని మిక్సీ పట్టుకుందండి, మిక్సీ పట్టుకున్నాము. రాగి పౌడర్ లాగా మిక్సీ చేసుకొని ఈ లోగల రైస్ కూడా కుక్ అవుతుంది. కుక్ అయిన దానిలో మిక్సీ చేసుకున్న రాగి పౌడర్ అంతా యాడ్ చేసుకోవాలి. కొంచెం కోల్డ్ చేసిందండి, ఏమనుకోవద్దు, వాయిస్ డల్గా ఉంటే ప్లీజ్ రాగి పౌడర్ని అంతా యాడ్ చేస్తుంది. సండే రోజు స్పెషల్స్ అండి మా ఇంట్లో ఇవి. తనేమో రాగి ముద్ద చేసింది, నేనేమో మటన్ చార్వా చేశాను. దాని కాంబినేషను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటుంది. ఇంకా తిప్పుతూ ఉండాలండి ముద్ద పెట్టుకొని, ఆ పౌడర్ కూడా మొత్తం యాడ్ చేసుకుంటుంది. మూత పెట్టుకొని కొంచెం ఒక సిమ్లో పెట్టుకొని మాడనియకూడదండి, మాడకూడదు. చాలా బాగా చేసిందండి. మా పిన్నికి రాదు, మా చెల్లి మాత్రం భలే నేర్చుకుందండి రాగి ముద్ద. చాలా చాలా బాగా చేసింది. ఇంకా తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు మన చేతికి ఇప్పుడు శ్రమ ఎక్కువ పెట్టాలి, మన హ్యాండ్కి బాగా కలిపి పెడుతూ తిప్పుతూ ఉండాలి, ముద్దలా చేయాలి, లంప్స్ లేకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి, తిప్పుతూనే ఉండాలి నాన్ స్టాప్డ్గా. దీన్ని తిప్పే ప్రాసెస్లోనే ముద్ద తయారవుతుందండి. కొంచెం ఎక్కువ టైం పడుతుంది మనకి, ఎక్కువగా కూడా హ్యాండ్కి బాగా శ్రమ పెడుతూ ఉండాలి, తిప్పుతూనే ఉండాలి, బాగా తిప్పుతూనే ఉండాలి. లంప్స్ లేకుండా చుట్టూరు అన్ని సైడ్స్ రొటేట్ చేస్తూ తిప్పుతూనే ఉంది. చాలా బాగా చేసిందండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బిగినర్స్కి అయితే చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. తినాలనిపిస్తుంది కానీ చేసుకోవడం తెలియదు కాబట్టి ఇలా చేయడం. తను చాలా చిన్నపిల్లండి, బాగా చేసింది. ఇంటర్మీడియట్ చదువుతుంది, తనే చేసిందంటే ఇంక మనం చేయలేమా అనిపించింది నాకైతే. చాలా చాలా బాగా చేసింది, తిప్పుతూనే ఉండాలి, హెల్త్కి చాలా మంచిది కదండి, తిప్పుతూనే ఉండాలి, తిప్పుతూనే ఉండాలి. చాలా చాలా బాగా కలపెడుతూనే ఉండాలి, అలాగే తిప్పుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు స్టవ్, స్లిమ్లలో పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు తీసేస్తుంది, దించుతుంది. తనకి హైట్ సరిపోలేదు అందుకని స్టూల్ ఎక్కింది. భలే నవ్వు వచ్చింది మాకైతే, తిన్నంత బాగా నవ్వుకున్నాము, ఫుల్ ఎంజాయ్ చేసాము. తిప్పుతూనే ఉండాలి నాన్ స్టాప్డ్గా, ఆ తిప్పే ప్రాసెస్లోనే ముద్ద తయారవుతుంది. తనకి బాగా ఇష్టం ఇలాంటివి అంటే, జొన్న రొట్టెలు, రాగి ముద్ద, సంగటి, చాలా చాలా ఇష్టం ఇవన్నీ. అందుకని భలే నేర్చుకుంది, బాగా చేసింది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా మరే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. తిప్పుతూనే ఉండాలి. ఇంకా ఇప్పుడు ముద్ద అనేది ప్రాసెస్ అనేది చూద్దరు కానీ చాలా ఫాస్ట్గా తిప్పేస్తుంది కదా, స్లోగా తిప్పుతూ ఉంది. వీడియో ఎడిటింగ్కి నాకు భలే నవ్వు వస్తుంది. ఇప్పుడు ముద్ద ప్రాసెస్, ఒక ప్లేట్లో పెట్టుకుంటుంది ముద్ద తయారు చేయడానికి కావాల్సినంత ప్లేట్లో పెట్టుకుంటుంది. ఇప్పుడు గిన్నెలో వాటర్ తీసుకుంది, చల్లనీళ్ళు తీసుకుంది, వేడి మీదనే ముద్ద చేయాలంట. కాలుతుందో పక్కన ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంది. నీళ్ళు అద్దుకుంటూ, తడి నీళ్ళు, చల్లటి నీళ్ళు అద్దుకుంటూ కొంచెం వాటరు చుడుతుంది ముద్ద. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే బాగా చేస్తారు కదా, కానీ భలే నవ్వు వచ్చింది మాకు. దాని చేతిలో వేసుకొని చేతికి కూడా వాటరు అప్లై చేసుకొని ఇంకా దాన్ని చేతిలో వేసుకొని రౌండ్ అప్ చుడుతుంది ముద్దలాగా. అది గిన్నెలో వాటర్ గురించి చూపిస్తుంది. ఇంకా ముద్ద చేస్తుంది, చేతుల మీద ఫాస్ట్ ఫాస్ట్ కొడుతుంది. ఇప్పుడే చూడండి ఎలా ఫాస్ట్గా చేతుల మీద కొడుతుందో. ముద్ద తయారు చేస్తుంది ఫాస్ట్ ఫాస్ట్. చల్లారిన తర్వాత కొంచెం అట్లా ముద్దలా చేస్తుంది. అదే దాంట్లోకి నేను మటన్ చారు తయారు చేశాను కదా, దాన్ని కాంబినేషన్ పెడుతుంది ప్లేట్లో సర్వ్ చేస్తుంది. నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చుతుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అది చూసారా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మటన్ చార్వాకి కావాల్సినవి చాలా సింపుల్ ప్రాసెస్సే చేస్తున్నాను. కుక్కర్ పెట్టుకొని ముందుగానే మటను 3 విజిల్స్ వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. తొందరగా అయిపోతుందని ఫాస్ట్గా కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలండి చక్కగా. అక్కడ జోక్స్ ఏవో వేస్తున్నారు, నవ్వుకున్నాం చాలాసేపు. అది చూపిస్తున్నాను, ఆయిల్ ఎంత వేసుకున్నాను. దానికి కావాల్సిన టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర. ఆనియన్స్ చాలా రేటుగా ఉన్నాయండి, 110 ఉన్నాయి అంటే కేజీ నాకు తెలిసిన మటుకి. ఈ లోగంలో మటన్ కూడా బాయిల్ చేసుకున్నది, కొంచెమే తీసుకున్నాను. చార్వాకి జింజర్ పేస్ట్, అల్లం గార్లిక్ పేస్ట్, జింజర్ పేస్ట్ అండి. దాన్ని రెడీ చేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా. ఈ లోగంలో ఆయిల్ కూడా హీట్ అవుతుంది. పేస్ట్, జింజర్ పేస్ట్ కూడా 1 స్పూన్ 3 స్పూన్స్ వేసాను కొంచెం కొంచెం. ఆ జింజర్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి, ఆయిల్ చక్కగా ఫ్రై అయిపోవాలి, పచ్చి స్మెల్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చి స్మెల్ వస్తే చార్వ బాగుండదండి, టేస్ట్గా ఉండదు. దీనిలోకి వంకాయ కానీ ములక్కాయ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ ప్రజెంట్ నా దగ్గర లేవని నేను యాడ్ చేయలేదండి. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి, బాగా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి.
అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా తిప్పిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. పచ్చిమిర్చి, ఆనియను, టమాటా కట్ చేసుకున్న టమాటా పీసెస్, కొంచెం కరివేపాకు, కొంచెం బాగా చక్కగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటాను. ఆనియను టమాటా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా మగ్గిపోతాయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. చలికాలంలో వేడివేడిగా తింటే మటన్ కొంచెం ఎక్కువ బాయిల్ చేయకుండా కొంచెం మనం మటన్ బట్టి బాయిల్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేశాను, చక్కగా మగ్గిపోవాలి. ఒక 5 మినిట్స్ అలాగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చక్కగా దగ్గరికి ఉడికిపోవాలి. అలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు మటన్ యాడ్ చేసుకోవాలి. చాలా క్విక్గా అయిపోతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టుకొని ఇప్పుడు మటన్ యాడ్ చేసుకుందాము. బాయిల్ చేసుకునేది హాఫ్ బాయిల్ చేసుకున్న మటన్ అలాగే చక్కగా దగ్గరికి అయిపోయి ఉడికిపోవాలి. చక్కగా మటన్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఒకసారి. అలా ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది, ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కారం కూడా మన స్పైస్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా సరిపోకపోతే మన స్పైస్ సాల్ట్ని బట్టి మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. మనకి ఎలా అయితే ఇష్టమో అలా. చాలా క్విక్గా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది, బాగుంటుంది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఆ గ్లాస్ ఆ కప్తో తీసుకున్నాను కదా, దాంతో వాటర్ కూడా వేసుకున్నాను. అది చక్కగా తేలిపోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకుంటున్నాను. ఇప్పుడు ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేశాను సరిపోకపోతే. అలాగే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా సరిపోకపోతే కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను. మన స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవాలండి, మనం ఎంత తింటామో ఏంటని. ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గరం మసాలా పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను. ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి, నేను వేయలేదండి. ఇంకా చూసారా ఎలా తేలిపోయిందో, చక్కగా దగ్గరికి అయిపోయింది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని దింపుకోవాలి, సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఎంత టేస్టీ టేస్టీగా ఉన్నా మటన్ చారు సూపర్గా ఎమ్మీగా ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.